ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈ చలికాలం 2-3 మంత్స్ చాలామందికి ఉదయం పూట ముక్కు కొద్దిగా కారటం, తుమ్ములు కొద్దిగా రావటం, ముక్కు బిగవటం కొంచెం అసౌకర్యంగా ముక్కు విషయంలో ఉంటుంది. చలికాలం చలి ఎక్కువగా ఉన్నప్పుడే ఉంటుంది, 1-2 గంటలు ఉదయం పూట. మళ్ళా ఎండ వచ్చేసరికి పోతుంది. బ్రేక్ఫాస్ట్ చేసే 9-10 ఇంటి తర్వాత ఏమీ కనపడదు. మార్నింగ్ సిక్నెస్ లాగా చలికాలం మాత్రం ఈ జలుబు తుమ్ములు ముక్కు దెబ్బడి అనేది సహజంగా ఎక్కువ మందిలో కనపడుతూ ఉంటుంది. ఈ చలికాలంలో తప్పదులేని 2 నెలలు అట్లాగే చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఈ చలికాలంలో కూడా దీని నుంచి మీరు ఫ్రీ అవ్వటానికి ఇంట్లో చిన్న సింపుల్ రెమెడీస్ మీరు ఫాలో అయితే సరిపోతుంది. మీ అందరికీ కూడా చలికాలం బాగా చలికి బాడీ అంతా బిగుసుకుంటుంది, టైట్ అవుతుంది. అందుకని మార్నింగ్ స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటుంది, ఒళ్ళంతా బిగుసిపోయి. అలాంటి దాని నుంచి బాడీని బయటపడేయటానికి, ఈ ముక్కులో వచ్చే తుమ్ములు దెబ్బడిని తగ్గించడానికి ఒక 1/2 అవర్ అన్నా సరే మీరు వ్యాయామాలు కేటాయించండి. ఏ మెడిసిన్ అక్కర్లా, సింపుల్గా ఒక 1/2 అవర్ వ్యాయామాలతో ఈ సమస్య నుంచి మీరు ఓవర్కమ్ అవ్వచ్చు. ఎలా అంటారా, సూక్ష్మ వ్యాయామాలు, చేతులు కదిపేవి, నడుం కదిపేవి, కాళ్ళు కదిపేవి, వంగేవి, లేచేవి, పక్కకి తిరిగేవి, స్కూల్లో డ్రిల్ చేసేవాళ్ళం కదా, అలాంటి వ్యాయామాలన్నీ ఒక 1/2 గంట సేపు చేయండి. మీరు వయసులో ఉన్నవారైతే 1-5 నిమిషాలు స్పాట్ జాగింగ్ చేయండి. వ్యాయామాలు అయ్యాక 1-5 నిమిషాలు గుంజీళ్ళు తీయండి. 1-5 నిమిషాలు మీరు ఓపుకుంటే 10 నిమిషాలు కానీ సూర్య నమస్కారాలు ఒక 10-20 రౌండ్లు చేసేసేయండి. మొత్తం మీద ఒక 45 నిమిషాల సేపు ఇలాంటి వ్యాయామాలన్నీ ఉదయం పూట చేయండి. ఈ 45 మినిట్స్ చేసేసరికి అసలు 1/2 గంట 20 నిమిషాలు చేసేసరికి ముక్కులో బ్లాక్ తగ్గిపోతుంది, జలుబు కారటం ఆగిపోతుంది. అక్కడి నుంచి 1/2 అవర్ గడిచేసరికి మొత్తం ఫ్రీ అయిపోతుంది. తుమ్ములు కానీ జలుబు కానీ ముక్కు దెబ్బడు కానీ మీకు అసలు కనపడనే కనపడదు. అందుకని చలికాలం ఈ వ్యాయామాలు చేయండి. ముక్కు బాగా డ్రై అయితే 1-5 నిమిషాలు 10 నిమిషాలు గాలి పీల్చి గట్టిగా వదిలేసేయండి ప్రాణాయామం. దీంతో ఇలాంటి సమస్య సింపుల్గా తగ్గుతుంది. ఈ సమస్యతో ఇట్లాంటి లక్షణాలతో బాధపడేవారు ఈ వ్యాయామాల తోడుగా మరొకటి చేసుకుంటే మంచిది. ఉదయం పూట పొరపాటును కూడా నార్మల్ వాటర్ త్రాక్కండి, గోరువెచ్చని నీళ్లు త్రాగాలి. గోరువెచ్చని కంటే కొంచెం వేడిగా కంఫర్ట్గా ఉండే 40 డిగ్రీస్ వేడి ఉంటుంది కదా, ఆ నీళ్లు నోట్లో చక్కగా లీటర్ పో తాగేసేయండి. ఈ వేడి నీళ్ళకు కూడా కాస్త వేడికి ఫ్రెష్గా అనిపిస్తుంది, జలుబు ముక్కు దెబ్బడి అట్లా రాకుండా ఉంటుంది అనమాట వేడి నీళ్ళు తాగేసరికి. అలా ఉదయం పూట వేడి నీళ్ళు తాగండి. ఉదయం పూట కాస్త ఇట్లా ముక్కు అట్లా అనీజీగా ఉంటే ఈ వ్యాయామాలు చేయడానికి ముందే ఆవిరి పట్టుకునే యంత్రంలో నీళ్లు పోసేసి అందులో ఇంత పసుపు యూకలిప్టస్ ఆయిల్ వేసేసి ఆవిరి పీల్చండి. 5 నిమిషాలు ఆవిరి పీల్చేశాక ముక్కు కొంత ఫ్రీ అవుతుంది, ఆ వేడికి వ్యాక్ వచ్చేస్తాయి, శ్వాస బాగా వెళ్ళొస్తుంది, అప్పుడు ఎక్సర్సైజ్లు మొదలెట్టండి. కంఫర్టబుల్గా అసలు 5-6 రోజుల్లోనే మీరు ఈ ఫలితాన్ని పొందగలుగుతారు. చలికాలం మళ్ళీ ఫిబ్రవరి దాకా ఇబ్బంది పడకుండా తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాన్ని న్యాచురల్గా పొందడానికి ఇలాంటి రెమెడీస్ మీకు బాగా ఉపయోగపడతాయి. చాలామందికి ఆసనాలు చేసే అలవాటు ఉంటుంది, ఆసనాలు చేస్తే ఈ సమస్య పోదు చలికాలం. కాబట్టి ఆసనాలు చేయటం ఆపేసి కావాలంటే మెడ నొప్పి నడు నొప్పి ఉంటే అలాంటి వాటికి 3-4 ఆసనాలు చేసుకోండి. కానీ ఇతర ఆసనాలు అన్నీ ఆపేసి ఈ వ్యాయామాలకు చలికాలం కేటాయించగలిగితే మీరు తక్కువ టైంలో ఎక్కువ ఫలితాన్ని ఈ సమస్యల నుంచి బయటపడటానికి పొందగలుగుతారన్నమాట. కాబట్టి వయసులో ఉన్న వారంతా ఇలా చేయండి. వయసు పైబడిన వారు ఇట్లాంటివన్నీ చేయలేకపోతే సూక్ష్మ వ్యాయామాలు చేసేసి కాస్త 1/2 గంట సేపు చేసి స్పీడ్ వాకింగ్ చేసి ఇంట్లో కానీ బయట ఎక్కడన్నా కానీ అప్పుడు ఈ ప్రాణాయామం చేస్తే ఈ సమస్య నుంచి పెద్ద వయసు వారు బయటపడవచ్చు అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.